పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు ఏ రాజశేఖర్ రెడ్డి గారిని 2004 లో ఎలక్షన్ల ముందు అనౌన్స్ చేయకపోయినా ఎలక్షన్లు అయిన తర్వాత సోనియా గాంధీ గారు హస్ డిసైడెడ్ టు మేక్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు యాజ్ ద చీఫ్ మినిస్టర్ చెప్పాలి అంటే ఆ రోజుల్లో అంతా ఆవిడ దయ మీదే నడిచేది ఆవిడ దైవమే ఓకే ఈయన ఈయన కఠోర దీక్ష వలన నెగ్గుండొచ్చు బట్ ఆవిడ కరుణ వలన ఈయన ముఖ్యమంత్రి అవ్వగలిగారు ఇది జగమెరిగిన సత్యం కాకపోవచ్చు జగమెరిగిన సత్యం మరి ఇది అయినప్పటికీ కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారు దివంగతులు అయిన తర్వాత మీరు మీకు తక్షణం అరక్షణం ఆలస్యం కాకుండా ముఖ్యమంత్రి కావాలనుకున్నారు కొంచెం వెయిట్ చేయమన్నారు సో మీకున్న మానసిక రుగ్మత కావచ్చు మరేదైనా కావచ్చు మీరు వెయిట్ చేయలేకపోయారు అప్పుడు కానీ దాన్ని మీ మీ టైర్డ్నెస్ని ప్రజలు ధైర్యంగా భావించారు యోధుడు అన్నారు ధీరుడు అన్నారు సోనియా గాంధీని కేంద్రంలో అంత స్ట్రాంగ్గా ఉన్న సోనియా గాంధీని తొడగొట్టిన వీరుడు ఒక్క మగాడ్ర బుజ్జి అన్నారు మరి మేము కూడా అదే అనుకున్నాం మై గాడ్ వాట్ ఈస్ హీ అని మరి అటువంటి మగధీరుడు మగ మహారాజు మగధీర ఇలా ఎన్నో బాహుబలి ఇటువంటి పేర్లు అన్నింటితోటి పిలువబడ్డ మీరు ఈరోజు ఒక చలనచిత్ర కాదు సారీ పేరు కూడా నేను చెప్పను ఒక నీలి చిత్ర నటిని అడ్డం పెట్టుకుని నేనేం బాధపడతలా యోధుడైన జగన్మోహన్ రెడ్డి మగాడైన జగన్మోహన్ రెడ్డి ఈ మాట నోట్లోంచి రావాలంటేనే బాధగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల నా జీవితంలో ఎప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక గొప్ప మగాడిగానే చూశారు కానీ ఇవాళ రాష్ట్రంలో కొంతమంది ప్రజలు ఏమిటి రాజుగారు మీ వికృత చేష్టలు మరి అది సజ్జల రామకృష్ణారెడ్డి ప్రేరేపితమా మీరు సజ్జలకు ఇచ్చిన ప్రేరేపితమా నాకు తెలియదు మరి ఫస్ట్ ఎపిసోడ్కి 5 లక్షలు ఇచ్చారని రిపోర్ట్ ఎందుకంటే నాకు సినిమా ఫీల్డ్లో కూడా కాంటాక్ట్స్ బాగున్నాయి కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్కి 5 లక్షలు ఇచ్చారట తర్వాత మినీ ఎపిసోడ్లు కూడా వస్తున్నాయట మరి వాటికి 8 లక్షలు ఇస్తున్నారో ప్రజాధనం మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు కానీ నా బాధల్లా మగాడు అని అందరితో పాటు నేను కూడా పిలిపించుకునే నా ప్రియతమ ముఖ్యమంత్రి మాడ అని కొంతమంది అంటున్నారు చాలా బాధ అనిపిస్తుంది తక్షణం మీరు మళ్ళీ మగాడుగా ఉండాలి అందరి హృదయాల్లో మీరు మగాడుగానే ఉండాలి ఇలా చీప్గా నీలి చిత్ర నటులతో వీడియోలు పెట్టించి సలహాదారుడు ప్రజా సంబంధాల సలహాదారుడు ఇటువంటి పనులు చేయటం బాగోలేదు అలాగే మరి వారు తమకు ఒక అద్భుతమైన రసగుళికి లాంటి రిక్వెస్ట్ చేశారు మరి ఇప్పుడు మరి వారినే మీరు మీ క్యాంపెయిన్ చీఫ్గా నియమించారు సోషల్ మీడియాలో అందరికీ దిశానిర్దేశం చేశారు బాగా ట్రోల్ చేయమన్నారు మీరు నా ప్రభంజనాన్ని అంటే ప్రజావాణిని మాట్లాడుతున్న నా ప్రభంజనాన్ని నా నోటికి అడ్డుకట్ట వేయాలి అంటే నన్ను అన్పాపులర్ చేయాలి దుష్ప్రాపగాండా చేయాలి ఆ దుష్ప్రాపగాండా చేయటం కోసం మీరు మీ ఈ సోషల్ మీడియా వాళ్ళు పని నా కుట్ర ఒక నీలి చిత్ర నట ఏ మగాళ్ళేరా లేరా నీలి చిత్ర నటిని తీసుకొచ్చారు ఆ నటి కొద్ది నెలల క్రిందట మీకు ఒక చక్కటి స్కీమ్ ఇచ్చింది మహిళలపై దాడులు అరికట్టాలంటే మరి ఎక్కడికక్కడ రెడ్ లైట్ ఏరియాస్ పెడితే ఒక క్వశ్చన్ లాగా ఉంటుంది దయచేసి వ్యభిచారాన్ని అడ్డుకోవద్దు మీరు ప్రోత్సహించండి అని
వారు లేఖ రాశారు. సరే మీరు ప్రోత్సహిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇవాళ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు అంటే ఫ్యామిలీ స్త్రీలందరూ ఏంటి మరి ఆవిడ ఆకోరికపోయింది ఇప్పుడా మరి ఇలా మరి కొంతమంది కులదేవతగా భావిస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ అనేది వెరీ క్లియర్, రోజు ఆవిడ తిట్టిస్తున్నారు, పేమెంట్ ఇస్తున్నారు, పెడుతున్నారు, చూసి వాళ్ళు చూస్తున్నారు, దానివల్ల నా పరపతే పెరుగుతుంది, నాకు వచ్చిన నష్టం లేదు. నా బాధల్లా ముఖ్యమంత్రి గారు మీ పరపతి ఎక్కడి నుంచి పాతాళానికి వెళ్ళిపోతుంది, అది నా బాధ, అర్థం చేసుకోండి. సంతోషించట్లా బాధపడుతున్నా, ఇందుకు మగధీరుడు ఎలా అయిపోయాడని నిజంగా బాధపడుతున్నా. ఇప్పుడు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఒకవేళ మరి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు, మరి చాలామంది కులదేవతగా భావిస్తున్నారు, మరి కొంపతీష్ జగనన్న శృంగార దీవెన అని ఆవిడిచ్చిన సలహాకి ఏదైనా స్కీమ్ పెడతారా అనే దుఃఖంలో మనకు ఓటు వేసిన మహిళా మనులు అందరూ ఉన్నారు. మీరు ఇలాగే ముందుకెళ్తే, ఇలాగే ఆ నీలి చిత్ర నటిని ప్రోత్సహించి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా డబ్బులు ఇప్పించి మీరు పబ్లిసిటీ చేసుకుంటే నా గూడిదేమీ లేదు, నా పరపతి ఇంకా 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 పైకి వెళ్తుంది. అయినప్పటికీ కూడా నా పరపతి పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీ పరపతి అధపాతాలకు వెళ్ళకూడదని మీకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు. మీరే చెప్పుంటే మీరేమీ చేయలేరు. ఇది మీ సలహా కాకుండా ఆ సజ్జల వాడి సలహా అయి ఉంటే రిమూవ్ హిమ్, రిమూవ్ హిమ్, రిమూవ్ హిమ్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్, అదర్వైజ్ వీ వుడ్ లూజ్ ద ఎంటైర్ లేడీస్ ఓట్స్. ప్రతి పట్టణంలో ఒక వ్యభిచార కేంద్రము పెట్టమని సలహా ఇచ్చిన ఆ నీలి చిత్ర నటీమణిని మీరు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుని సోషల్ మీడియాలో మీ సోషల్ మీడియా వాళ్ళు అవి అందరికీ పంపించి ఎంతో మంది స్త్రీలకి ఒక స్త్రీ మాట్లాడిన ఈ పచ్చి బూతులు వినిపించి ఏం సాధిస్తారు ముఖ్యమంత్రి గారు? ఇదా మీ నుంచి మేము ఆశించేది. కరోనా సమయంలో ఇవా మీరు చేసి వెకిలీ చేస్తారు మీ సోషల్ మీడియా, మీరు మీ సజ్జల పునరాలోచించుకోండి. నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉందనుకుంటే చూడండి, లేదనుకుంటే ఏం చేస్తాం, ఇచ్చేవాడిని ఎవరో బాగు చేయలేరని వదిలేస్తాం. ఇక మరి మీ ప్రవీణ్ ప్రకాష్ నాకు వచ్చింది, మరి 3 రోజుల క్రితం వెళ్ళాడో 4 రోజుల క్రితం వెళ్ళాడో ఢిల్లీ సిబిఐ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్ట, మరి ఏదో మరి నన్ను ఏదో చేయాలని కూడా ట్రై చేస్తున్నట్ట, చూద్దాం. అఫ్కోర్స్ వెళ్ళింది మీ ప్రయత్నాలు అనుకోండి, మరి చూద్దాం 17వ తారీఖు ఏం జరుగుతుందో అది కూడా చూద్దాం. ఇక కాలాతీతం అయిపోయింది.